పోయి మూత ముద్ద మూక పోదు మర్యాద మర్యాద మరి ఎట్లా ఉన్నది వైకుంఠము తాపల బ్రహ్మాండము నట్టడ వెండుకొండ కైలాస మానుభావులు లోకాల శంకరుడు రాజరాజవాడేమో బ్రహ్మదేవుడు పుట్టించేవాడు భోలా శంకరుడే దగ్గర జగదూరి పట్నం అంట జగదూరి పట్నం ఏడవాడు రాజా గౌతుడు గౌతుని భార్య అల్లమాదేవి ఆ గౌతమారాజు ఒకళ్ళ గంగ మీద తపస్సు పట్టినాడే రాముల కమలము లోపల ఎప్పుడైతే గౌతాముని ఎప్పుడైతే తపస్సు పట్టిండో ఆ గౌతుడు నీలవరాన ఒకళ్ళ 7 మంది కొడుకులు పుట్టినారా గంగవరాన పుట్టినందుకు గంగ పేరు కలిసినట్టు ఒకళ్ళ నామకరణం చేసిండు 7 మంది కొడుకులకు అందరికన్నా పెద్దవాడు జలవరాన పుట్టిండు జవరాజ్యముని రాజు నీలవరాన పుట్టి నీలాముని పాలవరాన పుట్టిండు పాలాముని గంగవరాన పుట్టిండు గౌతాముని నీలాముని పాలాముని గంగాముని గౌతాముని ఆ చక్రముని కొడుకులు ఇచ్చిండు ఆ గౌతరాజుకు ఆ భోళా శంకరుడు గంగదేవి కొడుకులు ఇచ్చిరు కానీ కొడుకుల కట్టు అన్నం ఇయ్యలేడు భగవంతుడైనా అన్నమున్నోనికి పిల్లలు ఇయ్యడు పిల్లలున్నోనికి అన్నం ఇయ్యడు అన్నున్నోనికి సుఖం ఇయ్యడు భగవంతుడు ఏమిరా నాయన ఆకలి 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 అంటున్నారు ఎప్పుడైతే పిల్లలు వాళ్ళకు భార్య గడ్డం ఉన్నది మీద మిసం ఉన్నది సంగళల గీసుకాలు గుళ్ళు కట్టినాయి ఆకలి 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 అంటున్నారు రాజా గౌతుడు అల్లమాదేవి ఒకళ్ళు అన్నం తిన్న వాళ్ళు కాదు నీళ్ళు తాగిన వాళ్ళు కాదు గంగ మీద తపస్సు పట్టినందుకు 7 మంది కుమారులు ఎప్పుడైతే జన్మించినారో ఆయన శంకర ఒకళ్ళని సంతానం లేకుంటే సంతానం ఇవన్నీ నేను అడగలేదు 7 మంది కొడుకులు ఇచ్చినావు కానీ కొడుకులు తగ్గట్టు అన్నం ఇయ్యలేవు నాయన కైలాసముకే నేను అన్నం తీసుకొని వస్తా అన్నాడు కాలకాల కన్నీరంట కాలకాల కన్నీరంట కాకమ్మ శోకమే కాలకాల కన్నీరంట మీద ఉప్పురాల పొయ్యి పెట్టి మంగళం పెంక మీద పెట్టింది ఆ చక్కటి ఎక్కిడు ఎవరో వచ్చి రోజు బావకెళ్ళి ఊరగంగా పుచ్చకు పెట్టమన్నప్పుడే ఆ మారడు గొర్రెలు తీసుకొని ఆ మంగళ పెంక మీద ఏడ్చి పచ్చిగా ఏడ్చింది అమ్మవారు పార్వతమ్మ శిలలు పోసినాదే సక్కనొక్క గౌతరాజా
అని ఒకేళ భూలోకం ఎప్పుడు వచ్చిండు? జగదూరి పట్టం వచ్చిండు. జగదూరి పట్టం వచ్చే వరకు పిల్లలు ఆకలి 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 అంటున్నారు. 7 మంది కుమారులకు 7 బుక్కలు పెట్టిండు. బుక్కలు తీసుకుపోయి మాన లోపలితే మానడు మన ఇంట్లోకి వస్తాయి. ఆ గౌతరాజుకు వెద్దు లేదు, వ్యవసాయం లేదు, ఏది లేకపోయి ఆ గౌతరాజు ఒకేలా ఒక 5 దగ్గరికి వెళ్ళిపోయాడు. నాగలాడుకొని వచ్చిండు. ఒక 5 దగ్గరికి వెళ్ళిపోయిండు. ఒకేళ్ళ ఎట్లు అనుకొని వచ్చినాడే. మొత్తం అయితే ఎప్పుడైతే పొలం మొత్తం శుద్ధి పట్టిండు. ఈసారి వరసాలు కొట్టినాడా. ఒక పంట నువ్వు సేనుతోని నూటొక పంట, పత్తి సేనుతోని పట్టొక పంట. ఆ గొర్రెలు తీసుకొని ఆ గౌతరాజు దుక్కి లోపల చల్లిండు. సేల మొలకలు వస్తున్నాయి కానీ ఆ గౌతుడి సేల మొలకలు వస్తలేవు. ఆ గౌతుడి కన్నా ఆ ఎంకలేసిన వాళ్ళకి మొలకలు వస్తున్నాయి కానీ ఆ గౌత సేల మొలకలు వస్తలేవు. అయ్యో 7 మంది కొడుకులల్లా ఏ కొడుకు నాకు అదృష్టము పుట్టిండు, ఏ కొడుకు దుష్టమత్తు పుట్టిండు. బ్రహ్మ రాసిన రాత మారు రాత లేదు, మసిపెట్టి తుడుపంగా పోదు, మనుషుల వశము కాదు. అన్నా శంకర ఏమిరా పంట పండకపాయే, పల్లాట ఒడగకపాయే. ఆ గౌతరాజు లింగాలు సెల్ల పెట్టుకొని ఏడ్చిండు బాగా. అక్కడ ఒక బండ పెట్టుండు, ఇక్కడ ఒక బండ పెట్టిండు, 3 రాళ్ళు పెట్టి అమ్మా మైసమ్మ పంట వండితే పల్లాట ఒడిగితే ఎక్కువ రోజులు వేస్తాడు గౌతరాజు. అవసరసార్ల ములకలు వస్తా ఉన్నాయి. కోత సీట్లు పట్టియాలి పండింది కాబట్టి కోసవారు లేక కొండ కొరుకుతుంది. నాడు మంచ లోపల కూర్చుండు పొలం మధ్యన అటొక రాత్రి ఇటొక రాత్రి కనికి గాంధారి అల్లా మాందారి అల్లా. ఆ బస్వదేవుడు సొప్ప కొరికని అల్లా, బాయిల నీళ్లు తొలగని అల్లా, పశువుల పాలన చేయాల. ఆ గుళ్ళున్న మైసమ్మ ఏమంటుంది? ఏమిరా నన్ను మొక్కిలో నాకు బొట్టు లేదు, గోనము లేదు, కొబ్బరికాయ లేదు, దూప దీపన లేదు. అమ్మవారి మైసమ్మనే కొబ్బరికాయోల గుడ్డు తిప్పుతుంది, పాత బాయోలే నోరు దాపుతుంది. ఆ నడుమచ్చ కాలుకొచ్చి అమ్మవారి మైసమ్మ కాదు లేపి చాతిరీలు పెట్టి అరే గౌతరాజా కుడి చేయబట్టి ఎడమ చెప్పగొట్టి, ఎడమ చేయబట్టి కుడి చెప్పగొట్టింది. గౌతరాజ శేని మీద చేయబెట్టం అంటే నిన్ను మింగుతా, నీ భార్యను మింగుతా, నీ పిల్లలు మింగుతా. ఇక్కడ లేచి గౌతరాజా నన్ను మింగుతా అంటే ఏమి చేయాలంటే నాకు తొలుసు. 5 మంది గర్భవతులు కావాలి, కర్ర ఉండే వాళ్ళ కర్ర పిండిందే వాళ్ళు కలలో కల చెప్పి మతిలో మతి చెప్పి మైసమ్మ వెళ్ళిపోయి రాది. ఏమిరా అందరూ నాలుక గండరేమో, నాలుక వేచిరేమో, ఎవరి తల్లికి కడుపుకు గండి పెట్టాలి. అమ్మవారు మైసమ్మ, నా తల్లి మైసమ్మ, మైసమ్మ బుర్ది ఎక్కినారా రామా. 5 కులాల లెక్కైన 5 గర్భులల్లో వచ్చింది. మాటలు కలిసిన ముచ్చట్లు, చేతులు కలిసిన సపట్లు ఓలే. అయ్యో అక్కలారా పొయ్యి మీదకి బియ్యం అంటిస్తారు కానీ పొయ్యి మీదకి కట్టలంటే ఎవరు ఇయ్యరు. 5 మంది ఒకేలా అయోధ్య రఘురామ రామ 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 బాబాలు వెళ్ళి శ్రీరాలు వెళ్ళినారు, బాబాలు వెళ్ళి అరే పిట్ట పీసు మనలాయే, కాకి కవ్వు మనలాయే, పిట్ట పీసు మనలాయే, పెద్ద పులి అడిగమ్మ పేరైనా నీలా, పెద్ద పులి అడిగైనా పెద్ద పులి అడిపోయి గుడ్డేలా.
వచ్చింది ఐదు మంది తొలుసూరు గారు బాబా. పైసా పడి తీసుకొని వచ్చింది అయ్యో మంచం మీద ఉన్న గుళ్ళ తాత. నాకు దోసకాయ రాధ తాత. రాత్రి వచ్చి కళలు చెప్పింది పొద్దుగాల వీళ్ళు వచ్చింది ఎంతో బాగున్నదని. పాలు పోసి గొడ్డలు పదన పెట్టి నుప్పు పోసి గొడ్డలు ఊరు మరూరు తేను పోసి గొడ్డలు తేజగా నూరిండు. ఐదు మంది తులుసు గర్భవతిని మైసమ్మ కారం పెట్టాలి. ఆ ఎప్పుడైతే వంగి దోసకాయ తెంపుతురు అమ్మా మైసమ్మ ఇలా బంగారం అన్నాడే. కర్రపోని పెద్ద ఆవు వస్తే ఆవును అతం వేసిండు. కస్తూరి పిల్లి వస్తే పిల్లి అతం వేసిండు. తండ్రికి పెద్ద కొడుకు ఉరితే తండ్రి వేసిన పాపము కొడుకు పారకం చెయ్యాలి. తల్లికి పెద్ద బిడ్డ ఉరితే తల్లి వేసిన పాపం బిడ్డ వేయాలి. ఆ పిల్ల పాపాలు వచ్చి గర్భాలు ఈరిండు. ఆ కాళ్ళ మీద పడ్డాయి పిల్ల పాపాలు. ఆయన బాగా జీవికి ఏ మాటగా ఏదంటే బిడ్డలారా ఆవుర మంది ఆవుర పిచ్చాచులు కావాలి. బాలమ్మ తల్లి బాలమ్మ ఎవరైనా కానీ తొలుసూరు వాళ్ళు ఒకే ఎవరైనా పెళ్లి చేసుకొని ఒకే పుట్టు బుధార పుట్టు బేసారం కానీ బయటకు వెళ్ళిపోతే ఎండుకలు ఈర పోసుకొని తెల్ల ఈర కట్టుకొని పోతే ఇళ్ళ బాలమ్మ తల్లి బాలమ్మ అని పడతారు. తెలిసిన పని వాళ్ళ దానికి ఎన్ని తీసుకుపోతే వాళ్ళు తీసేస్తారు. ఆ ఏడు బాలవలల్లా ఏడు పాపాలు నిప్పిండు. అందరికన్నా చిన్నవాళ్ళందరూ పెళ్లి చేసిండు. నేను ఒకేళ్ళ కోట కోసి చిన్న వాళ్ళ లగ్గాలు అయింది కానీ మురిరాజు లగ్గం కాలేదు. ఆ మురిరాజు ఏమంటున్నా ఆయన గౌతరాజా ఆయన గౌతరాజా గౌత